గుడ్ ఈవినింగ్ సద్గురు నా పేరు పింకి భరద్వాజ్ నా ప్రశ్న ఏంటంటే ఆత్మ జ్ఞానానికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి మా లాంటి సాధారణ వ్యక్తులు ఎప్పటికైనా ఆ స్థితిని పొందగలరా నేను మీకు ఇది చెప్పాలి మొదట్లో మేము ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తొలినాళ్లలో బ్రోషర్ చిన్న కరపత్రంలో ఇలా అచ్చువేయించాం ఫ్రమ్ ఆర్డినరీ టు ఎక్స్ట్రా ఆర్డినరీ అని కొంతమంది వచ్చారు అది పద్నాలుగు సాయంత్రాల పాటు జరిగే కార్యక్రమం రెండవ రోజు తర్వాత వాళ్ళు వచ్చి సద్గురు నాకు ప్రత్యేకంగా ఏమీ జరగడం లేదు అన్నారు మీకేదో ప్రత్యేకమైనది జరుగుతుందో నేను ఎప్పుడూ చెప్పలేదు అన్నాను కానీ మీరు ఫ్రమ్ ఆర్డినరీ టు ఎక్స్ట్రా ఆర్డినరీ అన్నారు అంది అవును నేనన్నది మీరు ఇతరుల కంటే మరింత ఆర్డినరీగా అవుతారు అన్నాను ఎందుకంటే భూమి మీద అతిపెద్ద రోగం ఏమిటంటే ప్రజలు ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు మీరున్న మాదిరిగానే సాధారణంగా ఉండేందుకు సుముఖంగా ఉంటే గనుక ఓ విధంగా మీరు ఆధ్యాత్మికంగా ఒక పెద్ద అడుగు వేసినట్టే సరేనా అంటే మీ ఉనికి స్వభావాన్ని మీరు అంగీకరిస్తే అదే ఒక పెద్ద అడుగు అంటే దాని అర్థం సరే నా వెర్రితనం అంతా సరైందే అని చెప్పడం గురించి కాదు మీరు సాధారణంగా ఉన్నారు మీరు ప్రత్యేకంగా ఉండే ప్రయత్నం చెయ్యట్లేదు ప్రత్యేకంగా ఉండడం అంటే మీరు ఎప్పుడూ ఎవరిపైనో ఉండే ప్రయత్నం చేస్తున్నారు మీకు చిన్నప్పటి నుండి అదే నూరిపోశారు నువ్వు ఫస్ట్ వస్తావా సెకండ్ వస్తావా అని మొదటి రోజే అర్థం లేని అడుగుతారు చూడండి మీరు ప్రథమ స్థానం పొందాలనుకుంటే ఏదైతే ప్రజలు ప్రత్యేకంగా భావిస్తారో దాని అర్థం ఏమిటంటే మీరు ఎక్కడో ఇతరుల అసమర్థతని బాధల్ని ఆనందిస్తున్నారు అని అప్పుడది మీరు సంపూర్ణ జీవంగా వికసించడం గురించి కాదు అది మీరు ఎల్లప్పుడూ ఎవరి మీదో గెలవడం గురించి కానీ జీవిత స్వభావం అది కాదు అది పేలవమైన బుద్ధి స్వభావం చాలా నాసిరకమైన బుద్ధి అదే ప్రత్యేకంగా ఉండాలని ఆరాటపడుతూ ఉంటుంది కానీ జీవ స్వభావం ఎలాంటిదంటే అది వానపమైనా లేదా మిడత లేదా ఒక మొక్క లేదా చెట్టు దేన్నైనా సరే మీరు ఏ జీవాన్ని పరిశీలించినా అవన్నీ సంపూర్ణ జీవంగా కావడానికే పోరాడుతున్నాయి మానవుడు కూడా తపన పడేది దానికోసమే ఒక సంపూర్ణ జీవంగా అన్ని పార్శ్వాల్లో ఉండాలి కానీ మనిషితో వచ్చే ఒకే ఒక సమస్య ఏమిటంటే మనకు పరిపూర్ణమైన వానపాము పూర్తి స్థాయి మిడత అంటే ఏమిటో స్పష్టంగా తెలుసు కానీ సంపూర్ణ మానవుడిగా కావడం అంటే ఏమిటో తెలియదు ఇదే సమస్య ఎందుకంటే మిగతా జీవరాశులన్నిటికీ ప్రకృతి హద్దులను విధించింది ఆ పరిధిలోనే అవి జీవించి మరణిస్తాయి కానీ మనిషికి ఆరంభ స్థాయి మాత్రమే ఉంటుంది అంతిమ స్థాయి ఉండదు మానవులు దానివల్లే బాధపడుతున్నారు బాధపడేది బంధనాల వల్ల కాదు వాళ్ళు వాళ్లకున్న స్వేచ్ఛ వల్ల బాధపడుతున్నారు ఇది ఒక పెద్ద సమస్య రోజూ మీకై మీరు ఎన్ని విధాలుగా బంధనాలను సృష్టించుకుంటున్నారో చూడండి ఎందుకంటే మిమ్మల్ని కట్టి ఉంచేదేదో ఉండాలి అప్పుడే మీకు భద్రంగా ఉన్నట్టు అనిపిస్తుంది లేదంటే ఏమిటిదంతా ఉన్నట్టుండి కేవలం ఇది ఊహించుకోండి ఈ విశ్వంలో ఈ సౌరవ్యవస్థ ఎక్కడుందో మీకు తెలియదు అన్నీ ఆ విధంగా ఎలా నడుస్తున్నాయి మీరు నమ్మదగిన ఒక పెట్టకదేమిటంటే సరే భగవంతుడు అక్కడ ఉండి వీటిని తిరిగేలా చేస్తున్నాడు అని ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాల్లో మీరే చూస్తారు ఐదేళ్ల పిల్లాడు కూడా దీన్ని నమ్మడు కాబట్టి ఆత్మజ్ఞానం ఆత్మ అనేది ఒకటి ఉందని మీకు ఎలా తెలుసు మళ్ళీ మీరు కల్పించుకుంటున్నారు చూడండి నమ్మకాలు ఎలాంటివంటే మేము మిమ్మల్ని ఏదైనా నమ్మేలా చేయగలం మీరు పుట్టినప్పటి నుండి మీకు నూరి పోస్తే చాలు ఈ నమ్మకాలనేవి అన్ని రకాల అభిప్రాయాలను ఏర్పరుస్తాయి కనుక మొట్టమొదట మీరు చేయాల్సింది వీటిని మీ నుండి తీసేయండి సంస్కృతి మతప్రభావం నుండి దూరంగా సంస్కృతిని ఆస్వాదించండి సంస్కృతి మనం ధరించే రంగు సంస్కృతిని ఆనందించండి కాని సంస్కృతి సత్యాన్వేషణకు ప్రభావవంతమైన సాధనం కాదు ఎందుకంటే మనం ఈ రోజు చేసే చెత్త రేపటి సంస్కృతవుతుంది దాని అర్థం కిందటి తరం చేసిన గందరగోళమే నేటి సంస్కృతి అది సక్రమంగా రూపొందిందా ప్రతి ఒక్కరూ వాళ్ళకి తోచింది చేస్తున్నారు అది రేపటి సంస్కృతిగా మారుతుంది అవునా గతంలో జరిగింది కూడా అదే గతంలో అంతా పవిత్రంగా అద్భుతంగా జరిగింది అనుకోకండి లేదు వాళ్ళు కూడా గందరగోళాన్ని చూశారు వాళ్ళు చేసింది ఏదో చేశారు అదే మన సంస్కృతి సంస్కృతిని ఆస్వాదిద్దాం మన సంస్కృతిని పాటిద్దాం సంరక్షించుకుందాం పోషించుకుందాం కానీ సత్యాన్వేషణకి అది సాధనం కాదు దానికోసం మీరు సంపూర్ణంగా వీటి నుండి విడిపడాలి అప్పుడు మీరు అన్నింటినీ తీసేస్తే కనుక మీకు ఆత్మ అనేది ఉందో లేదో తెలియదు అసలు ఉందో లేదో తెలియని దాని గురించి ఎలా తెలుసుకుంటారు అప్పుడే అన్వేషణ నిజమవుతుంది సత్యాన్వేషణ నిజాయితీగా సాగుతుంది సీకింగ్ బికమ్స్